నమస్తే సార్. నమస్తే అండి. చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా ఇన్స్టిట్యూట్లు తిరుగుతూ ఉంటారు, ఆన్లైన్ ఆఫ్లైన్ సెర్చ్ చేస్తూ ఉంటారు, బుక్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఒక 30 డేస్ 40 డేస్ తర్వాత ఇంకా ఆపేస్తూ ఉంటారు, ఇంకా కంటిన్యూ చేయరు. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి అంటే, ఏమో మాకు అర్థం అవ్వట్లేదు, మాకు కన్ఫ్యూజన్ గా ఉంది, ఇంకా మనకు వద్దులే, మనకి సెట్ అవ్వదులే, మనకి ఇంకా రాదులే అని ఫిక్స్ అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. మళ్ళీ ఎవరో ఒకరు చెప్తే మళ్ళీ వెళ్ళి ప్రయత్నిస్తారు, మళ్ళీ ఆగిపోతుంటారు. ఇలా నేర్చుకోవాలని స్టెప్ తీసుకుని మధ్యలో ఆగిపోవడానికి గల రీజన్స్ మీరు చూసిన స్టూడెంట్స్ లో అసలు మెయిన్ ఏముంటాయి సార్? ఎక్కువగా మెయిన్ గా చాలా మంది స్టార్ట్ చేసిన తర్వాత కోర్స్ మధ్యలో మానేయడం, అండ్ అది ఆన్లైన్ కోర్స్ కావచ్చు, ఆఫ్లైన్ కోర్స్ కావచ్చు, లేదా ఈవెన్ బుక్స్ తీసి. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే, ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి, చాలా వరకు ఏంటంటే ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ మోటివేషన్. మోటివేషన్ అనేది ఎసెన్షియల్, మోటివేషన్ అనేది రావాలి వాళ్ళకి. ఈ మోటివేషన్ రెండు రకాలుగా ఉంటుంది. అంటే మనం మోటివేషన్ గురించి మాట్లాడితే అది పెద్ద సబ్జెక్ట్ అండి బయట ఆస్పెక్ట్లో, బట్ మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పెక్ట్లో మనం డిస్కస్ చేసుకుంటే మోటివేషన్ అనేది సాధారణంగా రెండు రకాలండి. ఎవరు కోర్సు చివరి దాకా కంటిన్యూ చేస్తారు, ఎవరు మధ్యలో వదిలేస్తారు అనడానికి మెయిన్ కారణం మోటివేషన్. ఈ మోటివేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముందు మోటివేషన్, ఫస్ట్ వాళ్ళంతటా వాళ్ళు మోటివేట్ అయ్యి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చారా, లేదా ఎవరైనా వాళ్ళని మోటివేట్ చేసి పంపించారా? వన్ ఇస్ ఇంటర్నల్, వన్ ఇస్ ఎక్స్టర్నల్. వాళ్ళంతటా వాళ్ళు నాకు ఇంగ్లీష్ అవసరం, ఇది లేకపోతే నాకు కెరీర్ లేదు, బతుకు లేదు, గ్రోత్ లేదు, ఇది అవసరం అంటే ఆ పెయిన్ ఎవరైతే ఇంగ్లీష్ అనుభవిస్తారో, లేదా ఇంగ్లీష్ మాట్లాడితే ఉండే ప్లెజర్ని అనుభవించాలనుకుంటారో, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల వచ్చే పెయిన్, బాధ, ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇది అనుభవించిన వాళ్ళు, లేదా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల బాధ అనుభవించకపోయినా కూడా మాట్లాడడం వల్ల వచ్చే ప్లెజర్ని ఇమాజిన్ చేసేవాళ్ళు, వీళ్ళు సెల్ఫ్గా మోటివేట్ అవుతారండి. పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ద గ్రేటెస్ట్ మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ ఇన్వెన్షన్ అయినా తీసుకోండి, ఆ ఇన్వెన్షన్ చేసిన వ్యక్తి ఐదర్ అంటే ఆ ఇన్వెన్షన్ చేయడానికి సంబంధించి ఏదో ఒక బాధను అనుభవించి ఉంటాడు, లేదా దానివల్ల ఒక ఇమాజినేషన్ జరిగి ఉంటుంది. అయితే ఎక్కువ మోటివేట్ అయ్యే వాళ్ళు పెయిన్ వల్లే మోటివేట్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఆ ఇంటర్నల్ మోటివేషన్ ఏంటంటే, ఒకటి పెయిన్ అండి, ఇంకొకటి ప్లెజర్. ఈ రెండింటిని అనుభవించాలనుకున్నప్పుడు మోటివేట్ అయ్యి సెల్ఫ్గా వచ్చి జాయిన్ అవుతారు కొందరు కోర్సుల్లో. ఇంకొందరు ఎక్స్టర్నల్ మోటివేషన్, ఎవరికో జాబ్ వస్తుంది, ఆయన రాగానే జాబ్ రాగానే ఏరో జాబ్ కొట్టేసావు ఏంటంటే, యా వాడు మంచి ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారా అందుకే జాబ్ కొట్టేశాడని ఇంకోటి అంటాడు, అరే నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే అలా అవుతానేమో అని అక్కడ నుండి మోటివేషన్ పొందుతారు. ఎక్స్టర్నల్ మోటివేషన్ ఏంటంటే, లేదా కొందరు అంటారు నువ్వు ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటరా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో నీకు జాబ్ గ్యారంటీ ఇస్తా అంటారు. అంటే జాబ్ వస్తుంది అనే విషయం ఇక్కడ మోటివేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకొందరు అంటారు ఏదో మోటివేషనల్ స్పీచ్ అటెండ్ అయినప్పుడు ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఇది నేర్చుకోండి అంటారు. ఇలా ఎక్స్టర్నల్ స్పీచెస్కి సిచ్యువేషన్స్కి మోటివేట్ అయిన వాళ్ళు కొందరు ఉంటారు. కాకపోతే ఎక్స్టర్నల్గా మోటివేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఆ మోటివేషన్ కొంతకాలమే ఉంటుంది, లాంగ్ టైం అనేది ఉండకపోవచ్చు. ఇంటర్నల్గా మోటివేట్ అయిన వాళ్ళకి ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి అయితే ఇంటర్నల్గా మోటివేట్ అయిన వాళ్ళు కోర్స్ కంటిన్యూ చేస్తారండి. ఎక్స్టర్నల్గా మోటివేట్ అయిన వాళ్ళు ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా, అది ఇక్కడ రెండు ఉంటాయండి. కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఎందుకు మానేస్తారంటే, ఇంటర్నల్గా ఎంత ఇంట్రెస్ట్తో జాయిన్ అయినా కూడా చెప్పే ఫ్యాకల్టీ కానీ, చెప్పే విధానం కానీ, ఆ చదివే పుస్తకం కానీ, నేర్చుకుంటున్న ఆన్లైన్ కోర్స్ కానీ, ఇవి అంత ఎగ్జైటింగ్గా లేనప్పుడు ఎంత పెయిన్తో ప్లెజర్తో మనం జాయిన్ అయినా కూడా ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం అనుకున్నట్టుగా లేనప్పుడు ఆటోమేటిక్గా డిమోటివేట్ అయ్యి బ్యాక్ వచ్చేస్తుంటారు. ఇది కూడా జరుగుతుంది. అందుకే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏ సిస్టమ్ ఫాలో అవ్వాలి, ఏ పర్సన్ దగ్గర నేర్చుకోవాలి, లేదా ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనేది టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్ రెండు చూడాలండి. టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్ ఎందుకన్నానంటే, నేను నా గురించే చెప్తున్నాను, మేధా ఇస్ టెస్టెడ్ అండ్ ట్రస్టెడ్ ఆల్మోస్ట్ ఫర్ 3 డికేడ్స్. మనకు సిస్టమ్ ఉంది. నేను అదే చెప్తాను, మోటివేషన్ ఎందుకు చివరిదాకా ఉండదు అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఆ టీచర్ డల్గా ఉన్నాడు, ప్రొఫెషనల్గా చెప్పట్లేదు, ఈయన అనుకున్నది ఒకటైతే అక్కడ జరుగుతుంది ఇంకొకటి. సో దెన్
డిమోటివేట్ అయిపోయి. ఇంకో టీచర్ ఏంటంటే కొంచెం అన్ప్రొఫెషనల్, ఆయన ఏం చేస్తాడంటే మీరు ఏది మాట్లాడినా అది తప్పు ఇది తప్పు ఇది తప్పు నీకు కరెక్ట్ చేయట్లేదు అంటే వాళ్ళ నాలెడ్జ్ ప్రాసెస్ చూపించుకోవడానికి వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు కూడా స్టూడెంట్స్ డిమోటివేట్ అయిపోతూ ఉంటారు. కొందరు ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడ్డా దానికి తగిన గుర్తింపు ఇవ్వరు ఫ్యాకల్టీ దగ్గర నుండి, గుర్తింపు ఇవ్వరు, పట్టించుకోరు, మనం క్లాస్ చెప్పామా అయిపోయింది వెళ్ళిపోయాం మన జాబ్ అయిపోయింది అనుకుంటారు. అది వాళ్ళు బాధ్యత, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలంటారు. కానీ బాధ్యత వాళ్ళ మీద తోసేసావంటే నువ్వు తప్పుకుంటున్నావు. ఇట్ ఈస్ మ్యూచువల్ అండి. ఒక స్టూడెంట్ సక్సెస్ అయ్యాడు నేర్చుకోవడంలో అంటే ఎండింగ్ దాకా వచ్చాడు అంటే అది స్టూడెంట్ పాత్ర ఎంత ఉంటుందో ఆ ట్రైనర్ పాత్ర కూడా ఉంటుంది. అందుకే ఈ ఎక్స్టర్నల్గా ఫ్యాకల్టీ బాగుండాలి, సిస్టమ్ బాగుండాలి, ఆ నేర్చుకునే మెథడ్ బాగుండాలి, ఆ మెథడ్ ఆ సిస్టమ్ వీళ్ళని రోజు ఎగ్జైట్ చేస్తూ ఉండాలి. ఎగ్జైట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఆటోమేటిక్గా మోటివేషన్ కంటిన్యూ అవుతుంది, ఎవరికైనా కంటిన్యూ అవుతుంది. ఎక్స్టర్నల్ మోటివేషన్ కనుక ప్రాపర్గా ఉంటే అది కంటిన్యూ అవుతుంది, లేదా ఇంటర్నల్గా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ రెండింటి మీద మనం అసెస్ చేసుకొని మనం ఎందుకు డ్రాప్ అవుతున్నామని చెక్ చేసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఈ రెండింటిని బేస్గా చేసుకొని వాళ్ళ కోర్స్ జాయిన్ అయ్యేప్పుడే మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. ఎన్ని కోర్సులు జాయిన్ అయ్యనేది కాదు, జాయిన్ అయిన కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన కొద్ది రోజులు ఎంత కంప్లీట్గా చేస్తాం. అండ్ ఈ మోటివేషన్ ఇంకా కంటిన్యూ అవ్వాలంటే కూడా కొన్ని చిన్న చిన్నవి ఉంటాయండి. ఇప్పుడు మనం బిజినెస్లో సక్సెస్ వచ్చింది అనుకోండి, నలుగురు ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ ఇస్తాం, మన ఇంట్లో ఏదైనా అచీవ్మెంట్ ఉందనుకోండి సో నలుగురు చుట్టాలను పిలిచి పార్టీ ఇస్తాం. అలాగే ఈరోజు ఇంగ్లీష్ను మొదలెట్టావు, 1 వీక్ తర్వాత కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాం, 1 మంత్ తర్వాత ఇంకా బాగా మాట్లాడుతున్నాం, ఒకరోజు ఫ్రెండ్స్ అందరిని పిలిచి సెలబ్రేట్ చేసుకో, కాఫీ టీయో ఆఫర్ ఇచ్చి జస్ట్ వై ఐఎమ్ గివింగ్ దిస్ ట్రీట్ యూనో 1 మంత్ ఎగో ఐ వాజ్ అనేబుల్ టు స్పీక్ బట్ నౌ ఐఎమ్ కంఫర్టబుల్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ అచీవ్డ్ దిస్ లిటిల్ థింగ్ అంటూ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకున్నానని పార్టీ ఎవరు ఇవ్వరండి. హ్యాపీనెస్ సో దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అప్పుడు 10 మంది అడుగుతారు, అరే నువ్వు ఎట్లా నేర్చుకున్నావు, నెల రోజుల్లో ఏం చేసావు, ఈ వీళ్ళు అడుగుతారు, అది నీకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది. అందుకే బర్త్డేలు యానివర్సరీ డేలు రైట్ ఇవి సెలబ్రేట్ చేసుకోవడం కామన్ అండి, కాకుండా అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవడం, అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మోటివేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విషయ గారు. సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సెషన్స్ మన దగ్గర అవుతూ ఉంటాయి, సో అసలు ఏ విధంగా అంటారు, చాలా మంది అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు మిమ్మల్ని, సో మీ ఆధ్వర్యంలో నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు, నేర్చుకోవడంతో పాటు జనాల్లో ఎలా మాట్లాడాలి, మనం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అప్లై చేయాలనే డౌట్స్ ఉంటాయి, సో మన దగ్గర క్లాసెస్ చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంటాయి? మనం ఇప్పుడు మేధా లాంగ్వేజ్ థియేటర్ నుండి మనం డిఫరెంట్ కోర్సెస్ అనౌన్స్ చేస్తున్నాండి. ఒకటి బుక్స్ తీసుకొని సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే బుక్తో పాటు వాళ్ళ ఆన్లైన్ క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చు. అయితే ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యే వాళ్ళకి మెటీరియల్ ఇంకా సమ్ రికార్డెడ్ వీడియోస్కి యాక్సెస్ ఇవన్నీ మనం ఇస్తాం. ఆన్లైన్ బ్యాచెస్ ఏమో 17th నుండి స్టార్ట్ అవుతున్నాయండి. ఆ బ్యాచెస్లో ఎవరైనా కావాలంటే మనకు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది, బుక్స్ కావాలన్నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే దీంతోపాటు మనం ఈ 14th, 15th, 16th ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాదు నేర్పించాలి అనుకునే వాళ్ళ కోసం ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ కూడా 3-day వర్క్షాప్ పెడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే ఇటు వర్క్షాప్కైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ క్లాసెస్కైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదా బుక్స్ కావాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విశాఖ గారు.